సిద్దిపేటలో తన క్యాంప్ ఆఫీస్ పై దాడి అప్రజాస్వామికమని బిఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ గుండాలు చేసిన ఈ దాడిని ఖండిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. పోలీసులు దాడులను ఆపాల్సింది పోయి దాడి చేసిన వారిని కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేకుండా పోతే సాధారణ పౌరులకు ఎలా భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు. దీనిపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటన